విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ పుండరీకుడు ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి మద్రాస్ ఇక కథలోకి వెళ్దాం పూర్వం పుండరీకుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుచరిత ఆ దంపతులిద్దరూ పాండురంగని భక్తులు పాండురంగ విటలుణ్ణి దర్శించటం కోసం ఒకప్పుడు ఆ ఊళ్ళో ఉన్న భక్తులంతా గుంపులు గుంపులుగా కూడి భజనలు చేస్తూ పండరీపురానికి బయలుదేరారు సుచరిత ఇది చూసి భర్తతో ఏమండి మనం కూడా పండరీపురం వెడదామా అని అడిగింది ఇంట్లో శతవృద్ధులై అన్నింటికీ మన పైన ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల్ని విడిచి మనం ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని మనకి ఇల్లే పొండరీపురం ఈ పాండురంగ విటలుండి మనసులో ధ్యానించుకుంటూ ఈ ముసలి దంపతులకు సేవ చేయటం కన్నా మనకి మరొక ఆలోచన ఉండకూడదు అని అన్నాడు పుండరీకుడు మనసులో గట్టిగా ఆ భక్తులతో పాటు వెళ్లాలని ఉన్న సుచరిత పైకి ఏమి అనలేక ఊరుకున్నది తక్కిన భక్తులంతా అనుకున్న ప్రకారం బయలుదేరి పండరీపురానికి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిన భక్తులకు కూడా ఇళ్లల్లో ముసలి తల్లిదండ్రులో లేక రోగిష్టి భర్తలో భార్యలో పిల్లలో లేకపోలేదు కానీ వాళ్ళు పుండరీకుని మళ్ళే మనం వెడితే వాళ్ళ గతేమి కాను అని ఆలోచించకుండా ఎవరి కర్మ వాళ్ళది వీళ్ళ కోసం మనం పండరీపురం వెళ్ళటం మానుకుంటామా అని నిశ్చింతగా పోయారు పొండరీకుడు మటుకు తాను పండరీపురం వెళ్ళలేకపోయినందుకు కొంచెమైనా దిగులు పడలేదు ప్రతిరోజు పొద్దున్నే లేచి వెయ్యి మంది పరిచారికల పెట్టు ఈ తల్లిదండ్రులకి సేవ చేసుకునేవాడు పాపం వాళ్ళు కూర్చుంటే లేవలేని ముసలివాళ్ళు వాళ్ళకి వెచ్చటి నూనె ఒళ్ళంతా రాసి నలుగు పెట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేవాడు తెల్లటి మెత్తటి శుభ్రమైన తువ్వాలతో తుడిచి తేలిక బట్టలు కట్టించేవాడు చెయ్యి ఊత ఇచ్చి లోపలికి తీసుకొచ్చి దేవతార్చన పీఠానికి ఎదురుగా పీటల మీద కూర్చోబెట్టి తండ్రికి సంధ్యవార్చుకునే నిమిత్తం జరీ తెచ్చి ఇచ్చేవాడు తండ్రి ఇలా చాలా గొప్ప పండితుడు భక్తుడు కర్మిష్ఠీను అయితేనేం ముసలితనం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోయి దేవతార్చన చేసుకునేటప్పుడు మధ్య మధ్య మంత్రాలు కూడా మరిచిపోయేవాడు పూజ అయ్యేదాకా పుండరీకుడు దగ్గర కూర్చొని తండ్రి మరిచిపోయి తడబడుతున్న మంత్రాలు జ్ఞాపకం తెచ్చుకునేవాడు జ్ఞాపకం తెచ్చుకొని తండ్రికి చెబుతూ ఉండేవాడు ముసలితనం వల్ల ఆ తండ్రికి చూపు సరిగ్గా ఆనేది కాదు దేవతార్చన సమయంలో గంధం అక్షతలు యజ్ఞోపవీతం పువ్వులు మొదలైన పూజా వస్తువుల కోసం ఆ వృద్ధుడు తడుముకుంటూ ఉంటే పుండరీకుడు వాటిని తీసి అందిస్తూ ఉండేవాడు అదే సమయంలో తాను కూడా పాండురంగ విటలునికి పూజ చేసి తులసి తీర్థాన్ని తల్లికి తండ్రికి ఇచ్చేవాడు పంచభక్ష పరమన్నాలు చేయించి భగవంతునికి నైవేద్యం పెట్టి తల్లిదండ్రులకు వడ్డించి తర్వాత తను తినేవాడు ఆ ముసలివాళ్ళకి సహజంగా వృద్ధాప్యం వల్ల అస్తమానం చిరాకు కోపం వచ్చేవి తాను కూడా వాళ్లతో పాటు చిరాకు పడక పుండరీకుడు వాళ్లను చిన్న బిడ్డల్లాగా లాలించినట్టుగా లాలించేవాడు వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత అసాధ్యమైనా తెచ్చి ఇచ్చేవాడు పుండరీకుడు ఈ విధంగా తల్లిదండ్రులకు సేవ చేస్తూ వెనకబడిపోగా తక్కిన భక్తులంతా జయ విటలే అని భజన చేస్తూ పండరీపురం చేరుకున్నారు వాళ్ళు ఆలయంలో ప్రవేశించేసరికి పాండురంగడు గుడిలో లేడు ఆ పీఠం ఖాళీగా కనపడింది స్వామి ఏడి ఏడి అంటూ భక్తులంతా కలవరపడ్డారు స్వామి తిరిగి వస్తాడేమోనని వాళ్ళు అక్కడే చాలాసేపు కనిపెట్టు కూర్చున్నారు ఆ రోజల్లా స్వామి తిరిగి రాకపోయేసరికి వాళ్ళు చక్కా పోయి మళ్ళీ మర్నాడు వచ్చి చూశారు అప్పటికీ స్వామి రాలేదు అలా ఎన్ని రోజులు పండరీపురంలో కనిపెట్టుకొని ఉన్న స్వామి రాలేదు భక్తులకు ఇదంతా ఏమీ అర్థం కాలేదు ఆ కదికి ప్రాణం విసిగి భక్తులంతా తిరిగి పుండరీకుడున్న తమ గ్రామానికి చేరుకున్నారు పాండురంగస్వామి దేవేరితో సహా గుడి వదిలి పుండరీకుడున్న ఊరికి వచ్చేయటమే ఆయన గుళ్ళో లేకపోవటానికి కారణం వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్య చేస్తూ తన్ను చూడటానికి ఆ మహాభక్తుడైన పుండరీకుడు తన వద్దకు రాలేకపోయాడు కదా అని పాండురంగడే అతని వద్దకు వెళ్ళాడు కానీ ఈ దేవరహస్యం సామాన్య జనానికి ఏం తెలుస్తుంది స్వామి వచ్చి పొండరీకుని ఇంటివాకిట నిలబడే వేళకి అతను తన తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో నీళ్లు పోస్తున్నాడు పుండరీక భక్తగ్రేసరా నువ్వు పండరీపురం రాలేకపోయావని తెలిసి మేమే నీ వద్దకు వచ్చామయ్యా అని స్వామి పుండరీకుణ్ణి పిలిచాడు స్వామి ఇదిగో వచ్చేస్తున్న ఒక్క క్షణం ఆగండి మా తండ్రికి నీళ్లు పోసేయటమైంది వెంటనే తుడవకపోతే వృద్ధుడికి జలుబు చేస్తుంది తుడిచేసి లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ దర్శనానికి వస్తా అని అన్నాడు పుండరీకుడు ఆ మాటలు విన్న సుచరిత ఆశ్చర్యపోయింది భగవంతుడు దేవేరి సహా వచ్చి వాకిట నిలబడితే ఎదురు రాక వస్తా అలాగే నిలబడి ఉండు అని అనవచ్చా స్వామికేమీ కోపం వస్తుందో అని ఆమె భయపడి చూస్తూ ఉన్నది కానీ శాంతమూర్తి అయిన స్వామికి కొంచెం కూడా కోపం రాలేదు వచ్చి వాకిట పడికట్టు మీద నిలబడ్డవాడు అలాగే నిలుచుండిపోయాడు మరికొంతసేపటికి పుండరీకుడు తల్లిదండ్రుల్ని లోనికి తీసుకెళ్లి ఉతికి ఉంచిన బట్టలు కట్టించి దేవతార్చన పీఠానికి ముందు పీటలపై కూర్చోబెట్టి జరీ దగ్గర పెట్టి ఒక్క క్షణంలో వస్తానని తల్లిదండ్రుల అనుజ్ఞ తీసుకొని అప్పుడు స్వామికి స్వాగతం ఇవ్వటానికి బయటికి వచ్చాడు పిలవగానే వెళ్ళక ఇంత ఆలస్యం చేయటము పైగా చూసుకు వచ్చే వరకు ఉండమనటము ఎంత పొరపాటు అందులోనూ కేవలము స్వామితోన ఇటువంటి జవాబులు చెప్పటం స్వామి కోపంతో భర్తని ఏమంటాడో అని సుచరిత పాండురంగని కేసి చూస్తూ ఉంది ఏం చిత్రమో పాండురంగడేనా ఇప్పుడు ఆ పడికట్టు మీద నిలబడి ఉన్నది కాదు ఎవరో ముసలాయినా ఎవరో ఏమిటి తన మామగారిలానే ఉన్నాడు అప్పుడేగా తన భర్త మామగారిని స్నానం చేయించి లోపలికి తీసుకెళ్ళింది అంతవరకు ఆ పడికట్టు మీద స్వామి పక్కన నిలబడి ఉన్న దేవేరి కూడా ఇప్పుడు కనబడదే ఆమె స్థానే తన అత్తగారికి మళ్ళే ఉన్న ముసలామె ఎవరో నిలబడి ఉన్నది సుచరితకు ఒక్క క్షణంలో ఇదంతా అర్థమైపోయింది తల్లిదండ్రులకు పరిచయలు చేయటమే పరమధర్మంగా భావించి తన భర్త పండరీపురం వెళ్ళలేదు ఆ తల్లిదండ్రులకు పరిచర్య చేయటం మాకు పరిచర్య చేయటం లాంటిదే సుమ అని తనకు తెలపటం కోసం లక్ష్మీ నారాయణులు తనకు అత్తమామల రూపంలో కనబడుతున్నారు అని ఆమె తెలుసుకున్నది పుండరీకుడు ఇంతలో లక్ష్మీ సమేతుడైన స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి గరుడవాహన జగన్నాథ పొండరీకాక్ష పాండురంగ అని అనేక విధాల స్తోత్రం ప్రారంభించాడు పాండురంగడు దేవేరి కూడా పరమానంద భరితులై తమ అభయహస్తాలను అతని శిరస్సున ఉంచి పుండరీక భక్తాగ్రేసర వృద్ధులైన నీ తల్లిదండ్రులకు నీవు భక్తి తాత్పర్యాలతో చేసిన పూజ పరిచర్య మాకు చెందాయి కుమార నీకేమి కావాలో కోరుకో అని అన్నారు సుచరిత తన భర్త ఏం వరం కోరతాడో అని వింటోంది అప్పుడు పుండరీకుడు స్వామి నాకు నా భార్యకు కూడా అందరి భక్తులకు మల్లెనే నీ సన్నిధిలో ఉందామని ఉంటుంది కానీ శతవృద్ధులైన నా తల్లిదండ్రులని విడిచి పండరీపురం రాలేము మమ్మల్ని కటాక్షించటం కోసమని శ్రమపడి ఇంత దూరం ఎలాగా వచ్చారు కనుక మీరిక్కడనే ఆగిపోండి ఇదే నా కోరిక అని అన్నాడు ఆ కోరిక విని సుచరిత ఆశ్చర్యపోయింది తమ్ము కటాక్షించటానికి ఒక్కమారు స్వామి దేవేరితో వేంచేశాడు కానీ శాశ్వతంగా ఇక్కడనే ఉండిపోమ్మంటే ఉంటాడా అని అనుకుంది కాని పాండురంగడు తన భక్తుడైన పుండరీకుడు కోరిన ప్రకారం అక్కడే ఆ పడికట్టు మీదే దేవేరితో సహా ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు అంతేకాదు గంగాదేవిని రప్పించి ఇక్కడ నేను ఉండిపోతున్నాను అందుచేత ఇది ఇంకా గొప్ప పుణ్యక్షేత్రమై ఎక్కడెక్కడి భక్తులు నా దర్శనం కోసం ఇక్కడికే వస్తారు వాళ్ళకి స్నాన పానాదులకు వీలుగా ఇక్కడ శుభ్రమైన నీటితో ప్రవహించే మంచి నది ఒకటి కావాలి అందుచేత నువ్వు ఇక్కడ ప్రవహించు అని ఆజ్ఞాపించాడు తక్షణమే అక్కడ గంగాదేవి నదిగా ఏర్పడింది పుండరీకుని గ్రామమే పుండరీక క్షేత్రమైంది పాండురంగని దర్శనం కోసం భక్తులే కాక బ్రహ్మ శివుడు మొదలైన దేవగణములందరూ అక్కడికి వస్తూ ఉండేవారు ఊళ్ళో ఉన్న భక్తుల సంతోషానికి మేరలేకపోయింది పుండరీకుని సంగతి తెలిసాక ఊళ్ళో వాళ్ళందరికీ ఒక కొత్త జ్ఞానం కలిగింది తమర్ని కనిపించి పెద్దవాళ్ళని చేసి ఆఖరికి ముసలితనం వల్ల మూలపడి తమ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులకు పరిచర్య చేయటమే భగవంతుణ్ణి పెట్టడం అని వాళ్ళంతా తెలుసుకున్నారు మానవులందరికీ కొన్ని కొన్ని విధులు ఏర్పడి ఉన్నాయి ఎలా అంటే బిడ్డలు తల్లిదండ్రులను సేవించటం భార్యలు భర్తలను సేవించటం భాగ్యవంతులు పేదవారికి సహాయపడటం ఆరోగ్యవంతులు వ్యాధిగ్రస్తులకు పరిచర్య చేయటం ఈ విధులను పాటించక చేసే భక్తుల పూజలు వ్యర్థమే అవుతాయి తన విధి నెరవేర్చిన పుండరీకుణ్ణి వెతుక్కుంటూ ఆ దేవుడే వచ్చి భక్తుని కోరికలు నెరవేర్చాడు తమ విధులు పాటించని భక్తులు పండరీపురం పోయి వ్యర్థంగా తిరిగి రావలసి వచ్చింది